నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంటైర్ స్టేట్లో మనం ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా హెవీ రెయిన్స్ కానివ్వండి, సైక్లోన్స్ కానివ్వండి, చాలా ఫ్లడ్స్ కూడా చాలా జిల్లాల్లో వచ్చినాయి. సో దీంట్లో చాలా రోడ్ కారిడార్స్ డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు అంటే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఇంత పెద్ద ప్రోగ్రామ్ లాగా మనం మెయింటెనెన్స్ ఎప్పుడూ తీసుకోలేదు ఎంటైర్ డిపార్ట్మెంట్, ఈవెన్ కంబైన్డ్ స్టేట్లో కూడా 2,500 కోట్ల రూపాయలతో ఎంటైర్ ఏదైతే ఎస్హెచ్ కానీ అంటే మన స్టేట్ హైవేస్ కానీ మన మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ కానీ డ్యామేజ్ అయిన సుమారు 8,300 కిలోమీటర్లు రోడ్స్ లెంగ్త్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి నాడు నేడు రకంగా అంటే ఇంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు మనం ఎంత సిస్టమేటిక్గా ఇంప్రూవ్ చేశాము అనేది గుర్తు ఉంచుకునే విధంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 2,500 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మనం స్టేట్ మొత్తం మీద 1,160 వర్క్స్ మనం శాంక్షన్ చేశాము. సో మన ఈ వెస్ట్ గోదావరి జిల్లాలో సుమారు 220 కోట్ల రూపాయల వర్క్స్ శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం ఆల్మోస్ట్ డిసెంబర్లో మనం వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మే ఎండింగ్కి వీలైనంత వరకు అంటే 90% ఏమైనా 10% జూన్కి స్పిల్ ఓవర్ అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ 90% వర్క్స్ కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్గా పెట్టుకుని వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ జిల్లాలో కూడా మీరు చూస్తూనే ఉన్నారు మేజర్ రోడ్స్ అన్నీ కూడా మనం స్టార్ట్ చేశాము. ఈరోజు కాంట్రాక్టర్స్ కూడా అందుకే పిలిచాము, అంటే ప్రతి కాంట్రాక్టర్ కూడా కొంతమంది 2-3 వర్క్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది 8 వర్క్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక వర్క్ తర్వాత ఒక వర్క్ కంప్లీట్ చేయడం కాకుండా సైమల్టేనియస్గా మేజర్ పార్ట్ అంటే అట్లీస్ట్ 2/3 వర్క్స్ ఇమీడియట్గా గ్రౌండ్ చేయాలని, మేలో మిగతా బ్యాలెన్స్ 1/3 వర్క్ కంప్లీట్ చేసేటట్టు ఏర్పాటు చేయాలని వాళ్ళకి ప్రాపర్గా ప్లాన్ చేయడానికి వాళ్ళని కూడా చూసి ఒక రివ్యూ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మన ఏలూరు జంగారెడ్డిగూడెం అలాగే భీమడోలు నుంచి డిఫరెంట్ రోడ్స్ మనం చేస్తున్న రోడ్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్స్కి ఏదైతే కొంత ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ కావాలో ఆ ఇంప్రూవ్మెంట్ కూడా మన ఇంజనీర్లకి కాంట్రాక్టర్లకు కూడా ప్రాపర్గా సజెస్ట్ చేయడం జరిగింది. ఏదైనా కనుక మేజర్ డీవియేషన్స్ వస్తే కనుక చాలా సీరియస్గా ఫైనాన్షియల్గా వాళ్ళ బిల్స్ పెనాల్టీ వేయడమే కాకుండా ఫర్దర్గా వాళ్ళు వర్క్ చేయడానికి వీలు లేకుండా బ్లాక్ లిస్ట్ కూడా చేస్తామనేది హెచ్చరించడం జరిగింది. సో ఓవరాల్గా ఇక్కడ నేను చూసిన వర్క్స్ వరకు ఆల్మోస్ట్ 7 వర్క్స్ నేను ఈరోజు ఇన్స్పెక్ట్ చేశాను. సుమారు 20 వర్క్స్ దాకా ఇక్కడ ఆన్ గోయింగ్ వర్క్స్ ఉన్నాయి. సో అందులో 7 వర్క్స్ నేను చూడడం జరిగింది. సో రీజనబుల్ బాగానే క్వాలిటీతో చేస్తున్నారు. సో మన ఒక్కొక్క 2 జిల్లాలకి ఒక చీఫ్ ఇంజనీర్ని నోడల్ అధికారిగా మనం పెట్టడం జరిగింది. సో ఇక్కడ ప్రజాప్రతినిధుల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ వర్క్స్ అన్నీ కూడా ప్రాపర్గా జరిగేటట్టు మన కలెక్టర్ గారు కూడా ఆల్మోస్ట్ వీక్లీ బేసిస్ మీద రివ్యూ చేస్తున్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్. మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో 2 ఇష్యూస్, ఒకటి ఇది వర్కింగ్ సీజన్, ఆల్మోస్ట్ మన డిసెంబర్ నుంచి జూన్ వరకు మనం చూస్తే కనుక వర్కింగ్ సీజన్. ఈ వర్కింగ్ సీజన్లో మనం మ్యాక్సిమం ఎంతవరకు మనం వర్క్స్ చేయగలం అనేదే బేసిక్గా ఇది. దాని తర్వాత మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటే కనుక ఈ వర్క్స్ మళ్ళీ అంత పేస్లో మనం చేయడానికి కుదరదు. ఎస్పెషల్లీ బీటీ రోడ్స్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడే మనం కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ మాన్సూన్ వచ్చేలోపు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మేబీ నెక్స్ట్ కలెక్టర్ గారు నెక్స్ట్ రివ్యూలో ఒక డిస్ప్లే కూడా పెడతారు, అట్లీస్ట్ నాడు నేడు ఇంతకుముందు రోడ్ కండిషన్ ఎలా ఉండేది ఇప్పుడు మనం ఇంప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది. సో దీని మీద ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టమని అందరు కలెక్టర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రజల్లో అవేర్నెస్ ఉండాలి. అండ్ అఫ్కోర్స్ ఈ కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం, ప్రజలు డెఫినెట్గా లాస్ట్ 2 ఇయర్స్లో ఈ రకమైన అంటే ఇంకా ముందు ఉన్న బ్యాక్ లాక్ కానివ్వండి, హెవీ రైన్స్ వీటి వలన బాగా డ్యామేజ్ అవ్వడం కానివ్వండి, చాలా ఇబ్బంది పడటం వాస్తవం. సో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా ఆల్మోస్ట్ డీటెయిల్డ్గా చెక్ చేసిన తర్వాత ఎగ్జామిన్ చేసిన తర్వాత
మనకి ఏపీఆర్డిసి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఈ పెట్రోల్ డీజిల్ మీద 1 రూపీ సెస్ వేయడం జరిగింది. సో దాని ద్వారా మనకి ఏదైతే సంవత్సరానికి 600 కోట్ల వరకు డబ్బులు వస్తున్నాయో అవి ఎక్స్క్లూజివ్ గా వర్క్ రోడ్స్ మెయింటెనెన్స్ మీద ఖర్చు పెట్టి మెరుగైన రవాణా పరిస్థితులు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. సో అవి అందరూ ఇంజనీర్స్ ని అలాగే కాంట్రాక్టర్స్ ని ఎండింగ్ వరకు కంప్లీట్ చేయడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంది డిపార్ట్మెంట్. ఇవే కాకుండా చాలా రకాల బ్రిడ్జ్లు కానివ్వండి, రోడ్ వర్క్స్ కానివ్వండి, ఇదివరకు టేకప్ చేసినవి కొంత జరిగి కొంత కన్ఫ్యూజన్తో, అంటే ప్రీవియస్ మనం గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రీవియస్గా శాంక్షన్ అయిన వర్క్స్ కొంత స్క్రూటినీ చేయాలనే ఉద్దేశంతో, అంటే నిజంగా అవి ఉపయోగం కావాలా లేదా అనే దాని మీద కొంత స్క్రూటినీ చేయడానికి కొన్ని రోజులు ఆపడం జరిగింది. దాని తర్వాత మనకి ఎప్పుడైతే క్లియరెన్స్ వచ్చిందో అప్పటి నుంచి ఈ బ్యాలెన్స్ వర్క్స్ కంప్లీట్ చేయడానికి సుమారు స్టేట్లో 1158 కోట్ల రూపాయలతో మనం వర్క్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనం నీడాలో అసిస్టెన్స్ తీసుకుని డైరెక్ట్గా ఫండ్స్ టైఅప్ చేశాము. ఇప్పుడు దానికి నీడా నుంచి అలాగే ఇప్పుడు మనం తీసుకున్నది బ్యాంక్కి టైఅప్ చేసేసాం కాబట్టి కాంట్రాక్టర్స్ అందరికీ వాళ్ళు వర్క్ కంప్లీట్ అయ్యి బిల్లింగ్ అయిన తర్వాత పిఏఓ క్లియర్ చేసిన 1 వీక్ లోపు వాళ్ళకి పేమెంట్ డైరెక్ట్గా బ్యాంక్స్ నుంచే ఇచ్చేటట్టు ఆర్గనైజ్ చేశాం. సో న్యాచురల్గా దాని వలన కాంట్రాక్టర్స్లో కూడా డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యింది, వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. అలాగే నీడాతో కూడా ఏదైతే క్యాపిటల్ వర్క్స్ రోడ్స్ వైడనింగ్ కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి, ఆర్ఓబీస్ కానివ్వండి కంప్లీట్ చేయాలో అవి కూడా మనం ఈ నీడా అసిస్టెంట్స్తో టైఅప్ చేశాం కాబట్టి బిల్లులు రావనే సమస్య లేకోకుండా ఆర్గనైజ్ చేస్తున్నాం. దీంతోపాటు మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్తో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి మండల హెడ్ క్వార్టర్స్ కనెక్టివిటీ రోడ్స్ టేకప్ చేశాము. సో ఇవి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వాన్స్ రిలీజ్ చేయడానికి యాక్సెప్ట్ చేసింది. సో ఏప్రిల్ నుంచి అవి కూడా వర్క్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఎంటైర్ స్టేట్లో మనం ఒక 1500 కిలోమీటర్లు రోడ్ లెంగ్త్ ఫేజ్ 1లో చేస్తున్నాము సుమారు 3000 కోట్ల రూపాయలతో. సో అవి కూడా మనం వర్క్స్ గ్రౌండ్ అవుతాయి. సో మీ జిల్లాలో కూడా సుమారు ఆల్మోస్ట్ 150-200 కోట్ల వరకు మీ జిల్లాలో కూడా వర్క్స్, క్యాపిటల్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రాపర్గా టైం లైన్స్ ప్రకారం చేయడానికి మీరు రోడ్లు బాగోనప్పుడు చాలా డీటెయిల్గా ప్రజలకి అవేర్నెస్ తీసుకొచ్చారు, అలాగే చాలా క్లిప్స్ చూపించారు, చాలా న్యూస్ ఐటమ్స్ రాశారు. అట్లీస్ట్ ఏదైతే జరుగుతున్నాయో కండిషన్ బాగా ఇంప్రూవ్ అవుతుందో అది కూడా అదే రకమైన స్ఫూర్తితో మనము ఎంకరేజ్ చేయాల్సింది. రీకన్స్ట్రక్షన్ ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. మనం రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో టైఅప్ చేసుకుని ఒక అంటే ఎగ్జిస్టింగ్ మెటీరియల్ని ఉపయోగించుకుంటూ రీలేయింగ్ అనమాట, ఎంటైర్ మెటీరియల్ని మనం కలిపేసి లేటెస్ట్ మెషిన్స్ వచ్చినాయి. సో వాటితో మనం రోడ్స్ రీలే చేయడానికి అంటే రీసైక్లింగ్ మెథడ్లో రీలే చేయడానికి మనం ఒక టెక్నాలజీ, దానికి మెషినరీ అది కూడా సెపరేట్గా జర్మన్ మెషినరీ కొన్ని ఆర్గనైజేషన్ కొన్ని ఏజెన్సీస్ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాయి. సో ఒక అట్లీస్ట్ ఒక 50 కిలోమీటర్లు మనం అలాంటి స్ట్రెచెస్ ఐడెంటిఫై చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మనం చేద్దాము అనేది డిసైడ్ చేశాము. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఎక్కడైతే బ్లాక్ కాటన్ సాయిల్స్ ఉండి ఎస్పెషల్లీ ఈ మన కాలువలు గట్టుల మీద రోడ్లుండి అది ప్రతి సీజన్లో కూడా సీపేజ్ వలన ఎక్కడైతే డ్యామేజ్ అవుతున్నాయో అలాంటి రోడ్లు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేయాలని డిసైడ్ చేశాము. దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ అవి ఇప్పుడు తయారు చేస్తున్నాం.